మాలా అయితే బిగ్ బాస్ సీజన్ 2 లో సెలబ్రిటీ అయిన నూతన్ నాయుడు గారి పిఏ ఉంది. నూతన్ నాయుడు గారి పిఏ ఇంతకుముందు పనిచేశాను అంటే ఎవరో తెలియదని చెప్తున్నా. ఇంకొక విషయం అండి, ఇప్పుడు నేను మాట్లాడదలుచుకునే టాపిక్ ఏంటంటే మన కత్తి మహేష్ గారి గురించి. సారీ గారు అనడం నా తప్పు. ఓకే, కత్తి మహేష్ గారి గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్రిటిక్ అండి, బాగానే ఉంది. సినిమాల గురించి చెప్పడం, సినిమాల గురించి క్రిటిక్ ఇవ్వడం ఈ వృత్తి అయితే ఆ పని నువ్వు చేసుకోవాలి, బాగానే ఉంది. అయితే అసలు అర్థం కాని విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎందుకు వెళ్ళారు? ఓకే, పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం అండి, పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం, ప్రాణం కంటే ఎక్కువ. అటువంటి వ్యక్తిని మీరు కొన్ని మాట్లాడన్నారు, అయినా మేము దాని గురించి పట్టించుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏనుగు వెళ్ళేటప్పుడు కుక్కలు ఎన్ని మురిగినా కూడా ఏనుగు పట్టించుకోలేదు. ఎందుకు అని అంటే అది తిరిగి పట్టించుకొని కాలు పడితే కుక్క చచ్చిపోతుంది. ఈ సామెత ప్రకారం నువ్వు ఒక కుక్కతో సమానం, అందుకనే వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదు. ఆ రకంగా ఎప్పుడో ఒకసారి నిన్ను ఏదో ఒకటి చేసేవాళ్ళు, నిన్ను ఎక్కడ ఏదైనా చేయడానికి పోతే నువ్వు ఎక్కడ హైప్ అవుతావని చెప్పేసి నిన్న ఎవరు టచ్ చేయలేదు. అయితే ఇంకో విషయాన్ని మాట్లాడడానికి వస్తే, పవన్ కళ్యాణ్ నన్ను బాగానే ఉంది, ఫ్యాన్స్ కాముకున్నారు, నువ్వు బతికే ఉన్నావు, అక్కడితో అయిపోయింది. నీకు ఏదైనా సెలబ్రిటీగా నీకు టీవీలోనా న్యూస్లోనా నీకు ఏదైనా కావాలని అనిపిస్తే నీ స్వతహాగా నీ టాలెంట్తో ఏదైనా చేసుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ తిట్టడమో లేకపోతే రాముడి మీద మాట్లాడటమో ఇటువంటి మాటలన్నీ మాట్లాడి నువ్వు హైప్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు అలా హైప్ అవ్వడం తప్పు. రాముడు నన్ను బాగానే ఉంది. ఒక చిన్న విషయం చెప్పాలి అని అంటే రాముడిని అంత మాటను భద్రాచలం అని ఎన్నెన్నో ఊర్లలో ఎన్నెన్నో దేవస్థలాలు ఎంతెంతో మంది భక్తులు ట్రస్టులు చారిటీలు ఇంత పెద్దగా ఇంతమంది పనిచేస్తున్న మనుషులంతా పిచ్చినా కొడుకులా, నువ్వు ఒక్కడే మంచివాడివా, నువ్వు ఒక్కడే మోసగాడని అంటావా రాముణ్ణి? వీళ్ళందరికీ తెలియదా వేల మంది కోట్ల మంది అంతకు మించిన మంది చదివితే రామాయణం ఎవరికి అనిపించలేని తప్పు నీకు అనిపించిందా రామాయణంలో తప్పు ఉందని? ఇన్ని రోజులు ఏం పీకుతున్నావు మరి ఆ తప్పు తెలిసినోడు? ఇప్పుడే చదివా రామాయణం, ఇంతకుముందు చిన్నప్పుడు చదవలేదా? ఇన్ని రోజులు నువ్వు చదివి ఏం పీకావు? రాముణ్ణి అనడం తప్పు, పుట్టగతలు ఉండవు. ఇంకో విషయానికి వస్తే నీ గురించి మాట్లాడతాయి, తమరి పొజిషన్ ఏంటో నీకు తెలుసు కదా. మీ ఊర్లో చీటీలు వేసిన డబ్బులతో ఆ చీటీల డబ్బులు ఎగదెంగి నువ్వు మీ అమ్మ కలిసి వచ్చి బతుకు తేరు కోసం వచ్చి బతుకుతున్నారు. ఏంటి, నువ్వు రాముడి గురించి మాట్లాడుతున్నావా? రాముడి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గుపోతుంది ఈ మాట చెప్తే. నువ్వు నిజాయితీ పురుడా, దొంగలని చెవుడుకు నువ్వు. నేను ధైర్యంగా చెప్తున్నా ఇవాళ ఈ రోజు, నువ్వు నాకు దొరకలేదు కదా బతికిపోయావు, నువ్వు నా ఎదురుగా ఉండి నువ్వు నాతో నా కళ్ళ ఎదురుగా కనిపిస్తే 100 మంది కాదు 1000 మంది అడ్డొచ్చినా నేను నిన్ను వదిలితే నేను మా అమ్మ బాబు చెప్పట్లేదు. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు నా కంటికి కనపడితే ఉంటది. నువ్వు అనుకోవచ్చు ఎవరేం చేయలేదు వేల మంది ఏమున్నా నన్ను ప్రెస్ అడ్డుకుంటది అది ఇదని, నేనేమంటున్నా ప్రాణం పోయినా పర్లేదు, నా కోసం నా ఇంటంత మంది బలైనా పర్లేదు, నువ్వు దొరికితే నేను నిన్ను వదలనని చెప్తున్నా. అర్థమైందా? అయితే నువ్వు రాముని గురించి మాట్లాడటం అసలు తప్పబ్బా. ఏమైనా అనుకో, ఒక రాముడి గురించి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి డగుల్ బాజీ అని ఎట్లా అంటావురా? నువ్వు డగుల్ బాజీ నా కొడుకు, నువ్వు డగుల్ బాజీ నా కొడుకు. నువ్వు రాముడిని ఎట్లంటావు డగుల్ బాజీ అని? రామాయణంలో 100 రాసుకుంటా, నీకేం పని అసలు ప్రెస్లో హైప్ అవ్వాలని అంత ఉందా నీకు? పర్లేదు, మనస్ఫూర్తిగా నాకు పిచ్చ ఇష్టమైన వ్యక్తి ఒక ఆయన అన్నాడు, హైపర్ ఆది అనే వ్యక్తి మన జబర్దస్త్ లో హైపర్ ఆది. ఆయన పంచులు ఒక మనిషిని నవ్వించి ఏదో రకంగా మాట్లాడుతూ ఆయన అంత జనాల్ని అంత హ్యాపీగా ఉంటాడు, ఉంచుతాడు, బానే ఉంది. ఒక కామెడీ చేయడం అంటే అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఎక్కడ పోయినా హైపర్ ఆది అని అంటే ఒక మంచి క్రిటిక్ ఉంది. అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు మాట్లాడావు, ఏమని మాట్లాడావు?
బాబు నీకు జోక్స్ చేయడం రాదు, నీ బతికేంతో నాకు తెలుసు, ఏదేదో మాట్లాడు, బాగానే ఉంది. ఒక సెలబ్రిటీ ఆయనకున్నంత ఇది ఉందా నీకు? ఆయన హైపర్ అధికారి, కాల్ గోటి కూడా పనికిరావు. అటువంటి వ్యక్తివి నువ్వు ఎలాగైనా మాట్లాడగలుగుతావు, మాట్లాడగలుగుతావు? ప్రెస్ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడగానే తీసుకోపోయి క్యాబిన్ లో కూర్చోబెడతారని ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతావా? నీ బతుకు తెలుసుకో, నీ పని ఏందో తెలుసుకో. నువ్వు అసలు పైసకి కూడా పనికిరావు, అంత పిచ్చినా కొడుకువి నువ్వు. నీకేమన్నా ఉంటే ఇంట్లో చేసుకో, ఇంట్లో తిను, కాముగుండు అంతే తప్ప. ఎప్పుడే కాని రాముడి జోలికి, ఈ పవన్ కళ్యాణ్ జోడికి, మనుషుల నువ్వు అసలు ఎవరి జోలికి పోకయ్యా? నీకేం పని ఉంది అసలు? నీకు ఇంక వేరే పనేం లేదా? నా దగ్గరికి రా, ఇప్పిస్తా, మంచి పని ఒకటి ఉంది. దయచేసి చెప్తున్నా, ఎవరి జోలికి వెళ్ళదు. నా మీద ఇప్పుడు నీకు కక్ష ఉందా? నా నెంబర్ కూడా కింద కామెంట్ లో పెడతా, నీకు నచ్చింది చేసుకో. ఏం పీక్కుంటావు పీక్కో, సరేనా? నమస్తే అండి, అందరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.